ప్రపంచంలో పిల్లల గురించి, అభివృద్ధి గురించి, వాళ్ళ సమస్యల గురించి పనిచేసే సంస్థ యూనిసెఫ్, వారు విశాఖపట్నం జిల్లాలో సర్వే చేసి ఒక 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి గమనించారు. సో అందువల్ల గత 3 నెలల క్రితం యూనిసెఫ్ వాళ్ళు, నేచర్ సంస్థ, బాల వికాస్ ఫౌండేషన్, ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ కలిపి ఈ చైల్డ్ మ్యారేజ్ని తగ్గించడానికి మనం ఏం చేయాలని అనేటటువంటి ఒక సందర్భంలో 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలకి, అడాలసెన్స్ అంటాం, ఆ వయసులో ఉన్న యువ కిషోరాలకి ఒక అవేర్నెస్ క్యాంప్, అవగాహన శిబిరం కల్పించి వారికి వాళ్ళ హక్కుల గురించి, ఆ హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఎటువంటి పంధాన్ని ఉపయోగించాలనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నగరంలో సుమారు ఒక 1500 మంది పిల్లలకి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ యువ కిషోరాలు అంటే యంగ్ అడాల్సెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే నేపథ్యంలో పత్రికా విలేకరులందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వారికి ఈ యువజనుల బాల సమస్యల గురించి మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఏదైనా ఒక క్రైమ్ జరిగితే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం మీడియా వారు, అట్లాగే వీళ్ళ సమస్యలు ఏవైతే ఉంటే వారి సమస్యలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఆ విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం పొద్దున్న నుంచి అంటే సాయంత్రం 4 గంటల వరకు మీడియా పర్సన్స్కి మాత్రమే ఒక క్యాంప్ ఒకటి ఇక్కడ మనం రన్ చేస్తున్నాం. అంటే ఇందులో యువ కిషోరుల యొక్క సమస్యలు ఏంటి, అవి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనే దాని మీద ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మూర్తి గారు ఒక బుక్లెట్ కూడా తయారు చేశారు. అవన్నీ కూడా ఈ ప్రెస్ మిత్రులందరూ కూడా, ప్రెస్ ఫ్రెండ్స్కి అందరూ కూడా ఈ అవగాహన కల్పించి తద్వారా ఆ పేపర్లో యువ కిషోరాల యొక్క సమస్యలు కూడా ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజేస్తే ఆ విధంగా వారికి లాభపడతారనే ఉద్దేశంతో చేస్తున్న వర్క్షాప్లో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం. దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఇప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నారు.